ప్రస్తుతం భారతదేశంలో ఒక సంస్థ పెళ్ళైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేదే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి. యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తులను సరఫరా చేసేటువంటి ఫాక్స్కాన్ సంస్థ తమ సంస్థలో వివాహితులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఇది వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి రాయిటర్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ప్రచురించినటువంటి వార్తలకు సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి సరైనటువంటి వివరాలు అందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎందుకంటే ఫాక్స్కాన్ తమ కార్యాలయం తమిళనాడులో ఉంది. యాపిల్ ఉత్పత్తులు, యాపిల్కి సంబంధించినటువంటి ఫోన్లు, వాచెస్, ఇలా యాపిల్ ఉత్పత్తులను అందించేటువంటి ఈ కర్మాగారంలో ఫాక్స్కాన్ తమ కార్యకలాపాలకి కేవలం పెళ్లి కాని వారిని మాత్రమే తీసుకుంటుంది అనేటువంటి వార్తా కథనాలను రాయిటర్స్ ప్రచురించడం జరిగింది. 2022 సంవత్సరంలో కొన్ని నియామకాల్లో కొన్ని అవకతవకలు జరిగిన విషయం ఫాక్స్కాన్ సంస్థ గుర్తించిందని, అయితే వీటిని వెంటనే సరిచేసుకున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ రాయిటర్స్కి తెలియజేయడం జరిగింది. అయితే 2023, 2024లో జరిగినటువంటి నియామకాల్లో అవకతవకలు ఉన్నాయని, వివాహం జరిగినటువంటి వారిని విధుల్లోకి తీసుకోవట్లేదని, దానికి కారణం వివాహితులకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా వారిని తీసుకోవట్లేదు అని చెప్పి ఫాక్స్కాన్ సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్లే తెలియజేశారని చెప్పి రాయిటర్స్ చెప్తుంది. అయితే తమ సంస్థలో ఇలాంటి అసమానతలు అయితే ఏమీ లేవని, తాము అందరినీ ఒకే విధంగా చూస్తున్నామని, కులం, మతం, ప్రాంతం ఇలా ఏ ప్రాతిపదికన కూడా ఉద్యోగుల్లో అంతరాలను కల్పించట్లేదని, సమానమైనటువంటి వేతనాలు, లింగభేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పి ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్గా దీని మీద కేంద్రం అయితే చాలా సీరియస్ అయింది. ఇలా వివాహితులకు ఒక రకంగా, వివాహం కాని వారికి ఒక రకంగా చూడటం అనేది సరైన విధానం కాదని, ఇది ఉద్యోగాలలో ఉండాల్సినటువంటి నియమం కాదని, సరైనటువంటి విధానాలు పాటించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఫాక్స్కాన్కి కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం.